ఇదిగో మా నందన మళ్ళీ అజయ్ వాళ్ళ ఫాదర్ ఫోన్ చేస్తున్నాడు. ఫైనల్ గా ఆలోచించి చెప్పు, మంచి మనిషి ఎందుకో నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది నాకు. రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళకి. మావయ్య, నందన ఒక అతన్ని ప్రేమిస్తుంది. అదే మావయ్య నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి పాపకి ప్రాణం పోసాడే ఆ కుర్రాడిని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం మావయ్య. ఇంతకు ముందు నందన కూడా ఒకసారి చెప్పింది కదా తన స్టూడెంట్ కి బ్లడ్ ఇచ్చి సేవ్ చేశాడని. అతనే మావయ్య. అతనంటే నాకు కూడా ఇష్టమే కదమ్మా. అలాంటి గొప్ప వ్యక్తితో మావయ్యను పిలిపించుకోవడానికైనా నిన్నిచ్చి పెళ్లి చేయాలి కదా. ఎక్కడున్నాడో వెళ్ళి కనుకో, డైరెక్ట్ గా తాంబూలాలు తీసుకుని వెళ్ళిపోదాం. ముందు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను. చెయ్యి మరి, వెళ్ళి ఫోన్ చెయ్యి. సరేలే వెళ్ళు. హలో, ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఐసే. ఏ అమ్మాయికైనా పెళ్లి అవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా? నీతోనే. నాతోనేనా? మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు, నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. ఉసే లక్ష్మి, లక్ష్మి, వేపండ్లో కర్పూరం నిమ్మకాయ తీసుకురావే అమ్మవారు వచ్చేసింది. అమ్మా అమ్మా, నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి? నీ ఫేస్ కర్ణం ఒకటే. ఓ, ఇది పూనకం కాదా పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీస్? అమ్మా, నాకు మతి మరపని ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్లి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి, మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు, అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా మంచి డ్రెస్ బాబు, కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుంది కదా సార్? అదేనా ప్రాబ్లం? తగ్గించు. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, నువ్వు మాత్రం ఓకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపను చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తాను. ఒక్క నిమిషం చాలా, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అయ్యో, ట్యాప్ ఇక్కడే ఉందండి, వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మో, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చోవే తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడంటే చూసాడంటే మొత్తం కంపైపోతుంది. ఎక్కడికమ్మా, స్విమ్మింగ్ వెళ్దామనా? మమ్మీ ఇక్కడ. ఏంటమ్మా మీ పాపేనా? బుద్ధి ఉందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా, ఒక నిమిషం పాపను చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషి అమ్మా, పాప మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా, పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లని అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను, లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో, దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా, మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్.
కరెక్టనా బాబు నేను చెప్పింది అంత మతి మరిపోని ఎక్కడ చూడలేదు చిచి అబ్బో అరే ఏంటా యా ఫీల్ అయిపోతున్నావు నమ్మ తిట్టిందని బాధపడకులే ఇది గుర్తుండదు నీకు ఎంజాయ్ ఏంటమ్మా బంగారం ఎక్కడా అల్లుడు గారు కొంచెంసేపు చూద్దాం నాన్న ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో నింగల్ సంసారికణం ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో తుడంగి దయచేసి పది నిమిషాలు ఆగి ఇరిక్కి అని చోరు ఒంబదు అమ్మా ఆయన ఓవర్ యాక్షన్ అవ్వమని చెప్పు సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా షాక్ అవుతున్నా ఏమండి ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు ఏ గుండెకాయ అయితే నీ మతిమరపు వల్ల హర్ట్ అయిందో ఆ ఇంటికా అల్లుడు అయిపోదాం అనుకుంటున్నావా ఏంటి మీ కామెడీ ఉందా రే ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది నా మాట విను ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక ఉన్న లక్ష్మిని ప్రేమించండి అయ్యా శీఘ్రమే కళ్యాణం ప్రాప్తి చేస్తుంది నువ్వు లోపలికి పోవే సిగ్గేస్తుందండి నీకింతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా అది చీర మార్చిందంటే ఐశ్వర్య రాయ్ కంటే అందుగత్తరా ఆ బ్యాక్ బ్లాక్ చూడు ఏమండి ఏంటా మాటలు అసలే వాడలా బాధపడుతుంటే అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసేది ఫుల్ గా ముందు గట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ టైం చేయాలి క్లారిటీ వచ్చేటట్లేదు ఓకే నాన్న లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసి పదరా హే అక్కడ సాంగ్ కదా డ్రెస్ మార్చు ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా పెట్టలే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి నేను మా మామయ్యని కలవాలంట కలు ఆయన కలిసారంటే అంతే నా మతిమరు గురించి ఆయనకి ఇంచి ఇంచు తెలుసు ఆయన కలవపోతే ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేస్తాడు షిట్ గోల్డెన్ సాండ్ ఈ గండం గట్టేకేదా సింపుల్ రా ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చేయి ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తిరిగి ఆలోచించు ఎవరన్నా ఎదురన్నా నేను కాదు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడవే టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సారీ నేనే లక్కీని ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము వాష్రూమ్ కెళ్ళాను టిష్యూస్ అయిపోయాయి అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రంగా ఉంది యువర్ టేస్ట్ వాళ్ళకు ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజీ అంకుల్ ఆహా ఇతనా మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీసా మరి ఇంకే సరే వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మయ్యా ఈ రోజుకి సేఫ్ అరే రే రే ఏంటి బాబాయ్ అని ఒకేసారి తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచోళ్ళగా ఉన్నావు బాబు ఆ సెంటర్ దాకా వస్తావేటి ఎదురాను దా ఎక్కు మీరు ఎంతమంది అదే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాం అనుకున్నాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటాడని గ్యారంటీ లేదు ఇతను మనకు మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోతాడు సార్ వాడు ఎవడో ఎవడు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంతే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందన్ నీలో మనస్సు విశాలమేలం మనస్సు ఓ రోజు పైపట్టు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమా ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలను సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టి హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ్యా మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుందో బాసలు దోపుకుంటుందో డిస్టర్బెన్స్ ఎందుకు సార్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ పనులు ఎందుకు చేస్తుందయ్యా వింటే హర్ట్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేమ్
బాలీవుడ్ విలన్ లా చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఏ ఎవడ్రా నువ్వు? అరే ఆగు ఆగు దానమ్మ. హలో 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 స్విచ్ ఆఫ్ చేసి పారేస్తూ ఒప్పనే పోత. కాకరకేలి మంచి దొరక. హాయ్ డార్లింగ్. డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు? ముందు పెట్టుకోనా? ఎవడు హలో హలో అంటాడు? నీకు ఫోన్ ఇవ్వడేంటి? నేను మళ్ళీ చేస్తాను. దగ్గరకు వచ్చేసాం బాబు. పడ్డా ఒకటి వెళ్ళావా? కంపెనీ కావాలా? ఇది పడుగా. ఏమైపోయాడు రీడు? బంగారం లాంటి సైంటిస్ట్ రా, ఎక్కడ వదిలేసేవరా? అన్ని నువ్వు ఆగరా బాబు, టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఏమైందిరా? నాకు మీనాక్షికి కవల పల్ల పుట్టారా బావ, కంగ్రాట్. నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారా? నా మీనాక్షిని నువ్వు వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తరు మానేసావు. నాకు కోపం వచ్చిందా? అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తున్నా, ఎక్కడ చూస్తున్నావు? చిన్నపిల్లలాగా బా నవ్వించరా, బా నవ్వించు. అలా చెప్పరా, నిన్నే రే. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవరు సెన్సర్ రూల్స్? నెక్స్ట్. అంకుల్ మీరు వెళ్ళండి, అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా. మీతో డేటింగ్ ఐటి, ఐఎమ్ నాట్ ద టైప్. అమ్మాయిని ఇస్తున్నాం, అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా, ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు. మీరు వెళ్ళండి అంకుల్. సరే సరే బాయ్. నేను నాకు పని ఉంది. నేను అల్సేషన్ డాగ్ లాంటోని, విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా, ఎదురు తిరిగితే పేక కొరుకుతా. సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు. డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి 100 రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. సార్ నేను కొట్టేలేదు సార్. నీ మొహానికి లవ్ కావాలరా? ఆ దేవత ఎక్కడ, నువ్వెక్కడ? జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులో ఉంటావు, అంతందగతిని ఎలా పడేశావు? సార్ అసలు మీరు కొడతాం ఆ వందు గురించేనా? ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ జోలికి రాకో. నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్? అర్థమైంది. వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాశ్రా. వాడేమో మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తుకుపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు. వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, వాడుండగా నీ పెళ్లి జరగని పని. జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా, ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా, ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా. ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు, వెళ్లేటప్పుడు వీడి జాయిన్ చేసి పోతా. వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఎల్రా, నాకు ఒక అదిరిపోయే ప్లాన్ వచ్చింది, రేపు పొద్దునకల్లా రెడీగా ఉండవు. నేను రెడీగా ఉండను, నేను రాను. అడిగి వెళ్ళే లక్కీ ఫోను అమ్మా నీకే. ఆ బాబు, మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. నేను ప్రయత్నించడం ఏమిటి? ఇప్పుడు ఎలా లోపలికెళ్దాం? వచ్చేసావా రా, నీకోసమే చూస్తున్నా. చూస్తూ నిలబడ్డావేంటి? జండు బమ్రాయి మెడ లాగేస్తుంది. అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు. అవునా? ఎందుకు? ఎందుకో నువ్వే కనుక్కో. ఎందుకు లాక్కొచ్చేసావు? డాడీకి నువ్వు నచ్చావు. ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు. అన్నష్టండి, మీ నాన్న వర్స్ చేసిన నన్ను ప్రేమించకూడదు సరిపోయింది. లేదంటే ఏమైపోయింది నీ జీవితం? ఏం మాట్లాడుతున్నావు? ఆయన నీ గురించేగా చెప్పింది కదా, నా గురించే కదా, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు నేను వాడినప్పుడు వాడు నేనే కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? హలో, ఫైనల్ నేను చెప్తుంది ఏంటంటే ఇంత అందరి నేను మ్యాచ్ కానేమో అని. నీకేంటి బంగారం? సొట్ట బుగ్గలు, మత్తెక్కించే వాయిస్,
ఎక్స్ప్రెసివ్ ఐస్. అన్నీ ఉన్నాయి, ఉండాల్సిందే లేదు. నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను, అది నాకు అక్కర్లేదు. ఏం కావాలేంటి? ఏమిస్తావేంటి? ఏం తీసుకుంటావేంటి? అసలు ఎందుకు వచ్చావేంటి? వెయిట్, నేను సరిగ్గా చెప్పేదాను. నా ఫ్రెండ్ ఒకడు మీ నాన్న దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు. నువ్వు అప్లికేషన్, రికమెండేషన్, ఆర్డర్ ఏమన్నా అనుకో, ఎలాగో వాడిని తీసుకెళ్ళి మీ నాన్న దగ్గర జాబ్లో పెట్టేయాలి. ఓకే, ప్లీజ్ గో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. గో గో గో. అప్పుడే అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్స్? నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా, ప్లీజ్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే నాన్న, ప్లీజ్, లక్కీ కోసం ప్లీజ్. రమ్మను. ఏంటో పక్క రూమ్ లో ఉన్నట్టు పరిగెత్తుంది. వచ్చిన దీనికోసమే కదా. ఏయ్ 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 ఏయ్.